ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఆ కథ చెప్పమంటారా? చిన్న కథ. ఆ కథ ఎవడో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది, శిశుపాలుడు గురించి. శిశుపాలుడు అనే ఒక అన్యాయమైన రాక్షసుడు ఉండేవాడు. ఆ అన్యాయస్తుడు 100 తప్పులు చేసేదాకా దేవుడు ఓపిక పట్టాడట. 101 తప్పులు చేసిన తర్వాత దేవుడు విష్ణు చక్రంతో నరికాడట. అది శిశుపాలన కథ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నరకంలో శిశుపాలుడు ఉన్నాడట. ఆ నరకంలో శిశుపాలుడు యముని అడిగాడట. అప్పట్లో 101 తప్పులకే నా మీద విష్ణు చక్రం ప్రయోగించారే, మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 100 కొద్ది మోసాలు చేశాడు, అన్యాయాలు చేశాడు, వెన్నుపోట్లు పొడిచాడు, మరి చంద్రబాబు మీద విష్ణు చక్రం ఎందుకు ప్రయోగించలేదు అని చెప్పి అడిగాడట శిశుపాలుడు. అప్పుడు యముడు అన్నాడట శిశుపాలుడితో అప్పుడు యముడు అన్నాడట శిశుపాలుడితో చూడు శిశుపాల, అప్పటి విష్ణు చక్రం లాంటిదే ఇప్పటి ఫ్యాన్ చక్రం. అప్పట్లో శ్రీకృష్ణుడు నిన్ను వధించాడు, ఇప్పుడు ఈవీఎం అనే ఓటింగ్ మిషన్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఓట్లు వేసి వేలు పెట్టి నొక్కి చంద్రబాబు నాయుడు దించబోతా ఉన్నాడు అని చెప్పి అన్నాడట. ఈ యుగంలో విష్ణు చక్రానికి ప్రతిరూపం ఫ్యాన్ చక్రం అని, శ్రీకృష్ణుడికి ప్రతిరూపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పి చెప్పాడట యముడు. కాకపోతే శిశుపాలుడికి ప్రతిరూపం ఎవరో తెలుసా? కాకపోతే శిశుపాలుడికి ప్రతిరూపంగానే కాకుండా నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు వీళ్ళందరితో కలిపి జాయింట్ వెంచర్గా మన చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టారు అని చెప్పి అన్నాడట. వీళ్ళందరితో కలిపి ప్రతిరూపంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడతా ఉంది అని చెప్పి శిశుపాలునికి యముడు చెప్పాడట. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూసినప్పుడు కరెక్ట్గా ఇదే గుర్తుకొస్తుంది. మన కర్మ ఏమిటి అని అంటే, ఒకసారి ఓటేసి గెలిపించాం, గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు మనకి ఈయన అన్యాయం చేస్తా ఉన్నాడని తెలిసినా, మోసం చేస్తా ఉన్నాడని తెలిసినా, ఈ మనిషిని మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. కానీ దేవుడు అక్కడైనా ఆశీర్వదించాడు. కాస్త కూస్తో ఎన్నికలు ఫస్ట్ ఫేజ్లోనే పెట్టాడు, కాస్త తొందరగా పెట్టాడు.